ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు క్రీస్తు జయంతి అష్ట దినములలో ఐదవ దినము తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు మొదటి పట్టణము గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము మూడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత యుహానుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము మూడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమి అనుట నిశ్చయము కాని ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది వానిలో నిజము లేదు కాని ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగుడో వాణి ఎందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది మనము దేవుని ఎందు జీవించుచున్నామని ఇట్లు నిశ్చయము ఒనర్చుకొనవచ్చును దేవుని ఎందు జీవించుచున్నానని ఏసుక్రీస్తు వలె జీవింపవలెను ప్రియ స్నేహితులారా నేను వ్రాయబోవు ఈ ఆజ్ఞ కొత్తది కాదు మీకు అనాది కాలము నుండి వచ్చుచున్న పాత ఆజ్ఞయే పాత ఆజ్ఞ మీరు ఇదివరకు వినియున్న సందేశమే కాని నే వ్రాయబోవు ఆ కొత్తది చీకటి గతించి నిజముకు వెలుగు ప్రకాశించుటచే దాని సత్యము క్రీస్తునందును మీ అందును కూడా గోచరించుచున్నది తాను వెలుగునందు ఉన్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకను చీకటి ఎందే ఉన్నాడు తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు వాని యందు ఇతరులకు పాపకారణమైనది ఏమీయూ లేదు కాని తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నాడు దాని యందే సంచరించును ఆ అంధకారము వాని గ్రుడ్డివాణిని వనర్చుటకే తాను ఎచ్చటికి పోవుచున్నదియు అతడు గుర్తింపజాలడు ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఆకాశము ఆనందించును గాక భూమి హర్షించును గాక ఈ నాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములు వ్రాయబడినట్లు మరియమ్మ యూసేపులు బాలుని ఎరుషలేమునకు తీసుకొనిపోయిరి చట్టప్రకారము ఒకచత గువ్వలనైనను రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి ఆ దినములలో యరుషులేములు సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇస్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని ఎందు ఉండెను ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణ అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రణింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేలుయలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక